ఇప్పుడైతే రాగి జావ కాస్తున్నాను అనమాట. ఇంకా ఇప్పుడు వచ్చేసి టైం 5 అవుతుంది. ఇంకా నైట్ చేసుకొని తాగాను. ఇంక బావ అన్నాడు నేను తాగలేదు, నువ్వే తాగన్నాడు. ఇంకా రెండు నాది ఇంక భాగం కూడా నేనే తాగేసాను అనమాట. ఇప్పుడు అందుకని చెప్పేసి అయితే బావ కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టాను, నైట్ చేసింది. ఇప్పుడు తాగి నాకు రాగి జావ చేయన్నాడు. ఇంక ఇప్పుడైతే రాగి జావ చేసి ఇంక తాగిన తర్వాత ఇంక నేను కూడా పని అంతా చేసుకుంటాను. సరేనా, చూసేయండి ఎలా చేస్తాను అనేది. ఇంక మా ఇంటికాడ కూడా రాగి పిండి తెచ్చుకున్నాను, పాలపేట ఉంది కదండి. ఇంకా ఇంక ఎలాగో ఇంకో వేస్ట్గా పడేయటమైంది, కానీ పడేమి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటాయి అని చెప్పేసి అయితే ఇంకరోజు ఫ్రిడ్జ్లో పెట్టుకొని కొన్ని కొన్ని రాగి జావ కాసుకుంటున్నాను. నేను ఎలా కాస్తున్నాను అనేది అయితే ఇప్పుడు మీకు కెమెరా ఫ్లిప్ చేసి వీడియో చూపిస్తాను. సరేనా, చూసేయండి. గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని దీని మీద పెట్టుకున్నాం, స్టీల్ గిన్నె పెట్టుకున్నాను నేనైతే. ఇంక దాంట్లో ఇంక వాటర్ పోసుకున్నాను. ఇంకా వాటర్ అయితే ఇంక బాగా హీట్ ఎక్కిన దాకా ఉండాలన్నమాట. మనం బాగా తెరలాలి ఇంకా నీళ్ళు అనేవి. తెరిలినప్పుడు ఇంక రాగి పిండి పోసుకుందాం. ఇంకా అత్త నేను మాయ బావ కదండి, అదిగోండి ఇంకా గిరి దాకా వాటర్ పోసుకున్నాను. ఇంక దీంట్లో రాగి పిండి వేసుకుందాం. రాగి పిండి ఎందుకంటే అండి డైరెక్ట్గా వేసి తిప్పితే గెట్ల కట్టిద్ది అనమాట, అందుకని చెప్పేసి ఒక గ్లాస్లో వాటర్ తీసుకొని దాంట్లో రాగి పిండి వేసుకొని కుండలు లేకుండా బాగా స్పూన్ తీసుకొని మొత్తం బాగా కలిదిప్పుకోవాలి. మొత్తం కలిపిన తర్వాత చూపిస్తాను. కలగొని కుండలు లేకుండా అయితే ఇలా కలుపుకోవాలి. ఇంకా అలానే నేను బెల్లం కూడా కొట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఇలానే నీళ్ళు బాగా తెరలాలండి. ఇంకప్పుడు రాగి పిండి వేసుకున్నాను, రాగి పిండి కలుపుకున్నాం కదా వాటర్లో, అది పోసుకున్నాం. అదిగోండి తిరుగుతాను కదా, ఈ రాగి పిండి పోసుకున్నాం కదా, గెంటు పెట్టి బాగా కలిదిప్పుకుందాం. అదిగోండి బెల్లం తొందరగా అస్సలు కరగదు. రాగి పిండి పోసిన వెంటనే బెల్లం వేసుకుందాం. బెల్లం వేసుకొని ఒకసారి మొత్తం దీన్ని కలుపుకుందాం. ఇంకా ఈ బెల్లం అంతా కరిగినాక దీంట్లోకి సరిపడంతా ఏ స్వీట్ చేసుకున్నా కానీ మనం ఒకటి మర్చిపోకూడదండి, ఏంటిదంటే ఉప్పు అనమాట. ఉప్పు వేసుకుంటేనే రుచి కానీ ఏదన్నా కానీ వచ్చేది, లేకపోతే సప్పగా ఉండిద్దండి. రాగి జావలోకైనా దేంట్లోకైనా కొంచెం స్వీట్ చేసుకునేటప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోవాలి మనం. ఇదంతా బెల్లం అంతా కరిగి ఎంత ఉందనేది చూసి, అంటే ఎంత తీపు ఉందనేది చూసి దానికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుందాం కొంచెం. అదిగోండి బాగా తెరులుతూ ఉంది సిమ్లో పెట్టినా కానీ. అలానే కొంచెం ఉప్పు వేసుకుందాం, స్వీట్కి సరిపడంత ఉప్పు చూసి వేసుకొని కలిదిప్పుకుందాం. ఇంకా బెల్లం అంతా ఇదిగోండి బాగా కరిగిపోయింది గడ్డలు లేకుండా. నేను ఏ గ్లాస్తో అయితే పిండి కలుపుకున్నదే శుభ్రం కడుక్కో దాని నిండా తీసుకున్నాను అనమాట. పాలు పోసుకుందాం. మొత్తం పాలు పోసుకొని కలిదిప్పుతాను. రాగి జావలు అన్నిటికన్నా ఎక్కువ పాలు ఉండాలండి, వాటర్ కన్నా ముందు పాలు ఎక్కువ ఉండాలి. వాటర్లోనే ఇంకా ఎంత తెలియదు అనమాట, పాలు ఎక్కువ పడితే అంత టేస్ట్ వచ్చింది అనమాట. నేను ఇప్పుడు చేసినా కానీ పాలు ఎక్కువ పోసుకుంటానండి. నాకు పాలు ఎక్కువ ఉంటే ఇంకా రాగి జావ తాగడం అంటే చాలా ఇష్టం అనమాట. అదిగోండి తెరిన తర్వాత ఇంకా మేము గ్లాస్లో పోసి ఇంక అత్తమ్మ మేము మా తాగేది చూపిస్తాను, చూసేయండి. అదిగోండి ఆ పక్క తిరుగుతా ఉంది, ఈ పక్క అయితే తిరుగుతున్నప్పుడు ఆఫ్ చేసుకొని గ్లాస్లో పోసుకున్నాం మొత్తం రాగి జావ. రాగి జావ నైట్ చేస్తే బాగా తాగలం, ఇప్పుడు చేయమని అడిగాడు అనమాట, అందుకని ఇప్పుడు చేసా. పలుచ బాగుంటుంది ఇట్లా పాలు ఎక్కువ వేసుకుంటే. ఇందులో
నువ్వు ఆకు పోకాలేదా ఆకు తింటా. అవన్నీ ఫ్యాన్ కింద పెట్టి ఆరుతాయి. ఫ్యాన్ ఆరాలి అదే నాకు బాగుంటాయి. నాటక మొక్కలు నాటేమో లేదా మా దృష్టిలో దురదృష్టం. వాన మాత్రం మామూలుగా పట్టలేదండి, ఇప్పుడే స్లో అయింది. స్లో అవుతుంది, ఉండి మెండ్ అవుతా ఉంది. ఇది మరీ జల్లు పడుతుంది, లేదు జల్లు లేదుకోండి. ఏడదాకా వచ్చింది పంచలో, వాటి మీద ఇంకా బాగా పట్టలు కప్పుతున్నాడు. మరీ మేము వాటర్ పోసాం కదండి, అది కాక మళ్ళీ ఎక్కువ అయితే మొత్తం జారిపోయింది అన్నమాట. ఎరువు విత్తనాలు మొత్తం ఇంకా పారతాయి. అందుకని చెప్పేసి అయితే మేము ముందు జాగ్రత్త కోసం పట్టలు కప్పేసాం. ఇప్పుడు ఆగిందండి వాన, కాసేపు మళ్ళీ వాయిచ్చిద్ది. ఇప్పుడు దాకా స్లోగా పడి ఉండి పడింది, పంచ కూడా తడిసింది. వీడి వాన పడితే జల్లే పడిద్ది అనుకున్నా, ఎందుకంటే మామూలుగా ఉరవట్లేదు అనమాట. ఉరవటం కూడా అదిగా టప్ టప్ సౌండ్. ఇప్పుడే వచ్చింది ఒక కట్టే సరిపోయింది ఉచా, ఒక కట్టే సరిపోయింది. గోంగ ఇంకొకట నాలుగు పావుకిలో బెండకాయ. ఓకే అండి, మామగారు చేసే కర్రీలో నెంబర్ వన్ కర్రీ ఏంటంటే బెండకాయ పులుసు. ఇప్పుడు బెండకాయ పులుసు ఏ విధంగా చేస్తున్నావు చూపిస్తా చూడండి. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఫస్ట్ టమాటాలు, అల్లం వెల్లుల్లి, జీలకర్ర, అలాగే చింతపులుసు. మనం సన్నగా తరిగిన బెండకాయ ముక్కలు ఈ విధంగా ఉల్లిపాయలు వేసుకొని కొంచెం తాలింపు వేసారా, పోపు వేసారా, పోపు గింజ ఈ విధంగా వేసుకొని బాగా మగ్గించుకోవాలి. మగ్గించుకున్న తర్వాత ఇంకా ప్రాసెస్ చూపిస్తాను, చూసేయండి సరేనా. మామగారు చేస్తూ ఉంటారు. ఓకే అండి, చూసారు కదా బెండకాయ అయితే ఈ విధంగా బాగా మగ్గించుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్. బెండకాయలు ఎక్కువ బాగా వేయించుకుంటే దాంట్లో జిగురుతనం అనేది తగ్గిద్దండి. ఇది బాగా మగ్గిన టమాటాలు వేసుకోవాలి ఈ విధంగా. రెండు కాయలేనా? రెండు టమాటాలని ఆ విధంగా ముక్కలు ముక్కలు కట్ చేసేసి సగం ఉడికిన బెండకాయల్లో వేసి వాటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే వాటితో పాటు అవి కూడా టమాటాలు కూడా బాగా వేగుతాయని మగ్గుతాయని అంతేనా? తర్వాత దీన్ని ఒక 5 నిమిషాలు బాగా మగ్గించుకొని మూత పెట్టేసుకోవాలి. చూసారు కదా ఇప్పుడే 72% అయితే బాగా ఉడికేసింది. ఇప్పుడు లైట్గా పసుపు వేసేసుకొని తర్వాత ఏంది మమ్మీ? వేసే మమ్మీ అయితే నాక ఇన్స్ట్రక్షన్ తీసుకుంటుందండి. ఈ పులుసు మమ్మ నా నేర్పెత్తంటే అదే నేను చూస్తుంది. తగినంత సాల్ట్ వేసుకోవాలి, తర్వాత తగినంత కారం. ఆ కారం చూసారు కదా ఈ విధంగా పసుపు ఉప్పు తర్వాత కారం 2 స్పూన్ల కారం కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. స్పూన్ అనేక తీసుకుందా 2 స్పూన్లను స్పూను స్పూను స్పూన్ కదా ఈ విధంగా బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇది 2 నిమిషాలు చేసుకుంటే మన కారం ఉన్న స్మెల్ పోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇంత కలిపెట్టుకున్న పులుసును, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా అవన్నీ వేసేసుకోవాలి. నాకు తెలిసి అయితే అల్లం వెల్లుల్లి అయినా జీలకర్రని బాగా దంచేసుకోవాలి అనుకుంటా కమ్మా. దంచుకోవాలి, దంచుకున్న తర్వాత మరి దంచుకోండి అయ్యి భుజా. ఏమేమి కావాలమ్మా మసాలాకి? తగినంత జీలకర్ర, దాంట్లో ఒక మిరియాలు తీసుకున్నాం, అట్నే అల్లం, అల్లం, చిన్న ఎల్లిపాయ, వెల్లుల్లి, ఓకే,
అవి రోట్లో వేసి నూరుకోవాలి. ఇవన్నీ బాగా తెంచుకొని రాపా బుజ్జి, బుజ్జి తాపని. ఇప్పుడు మూత వేసేసుకున్నాం సిమ్లో నుంచి మా మసాలా పులుసు పోయా ఇంకా ఓకే అండి. ఇప్పుడు మనం మూత పెట్టేసామండి. ఇక ఆ విధంగా ఆయిల్ పైన బాగా తేలాడాలి. తేలాడిన తర్వాత దాంట్లో పులుసు వేసుకోవాలి. పోసే అత్యంత తొక్క అనేటంటే సపరేట్ చేసుకుంటే చేతితోటి స్టాండ్ చేసుకోవాలి. చేతితోటి సపరేట్ చేసేసుకొని ఈ విధంగా మొత్తం పులుసు పెట్టుకుని బాగా మరిగించాలి. మరిగించిన తర్వాత మనం ఎంతో నూరు పెట్టుకున్న మసాలాని పైన వేసేస్తే మన బెండకాయ పులుసు అయితే రెడీ. చూసారు కదా ఇంతకు చూపించిన మసాలా పేస్ట్ అండి. అది బాగా నిమ్మకాయ సైజ్ అంత ఉంది. వేసి ఆ విధంగా మసాలా వేసుకొని బాగా తిప్పేసుకోవాలి. చూడండి మరి మన బెండకాయ జిడ్డు అంటుకుంటుంటారు కదా, మనకి జిడ్లాగా ఉంటుంది కదా, అలా కాకుండా పులుసు పోసాక జిడ్లేదండి. చూసారా ఏ విధంగా చూసేయండి, చాలా బాగుంది. అసలు లేదండి జిడ్డు అన్న మాట్లాడతా, జిడ్డు కదా మా జిగురు అనాలి. జిగురు జిగురు అన్నట్టే జిడ్డు అన్న ఒకటే లేదు అని. ఇప్పుడు అసలు లేదండి పులుసు పోసాక నచ్చితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అండ్ చేయండి, నాకు ఆడలేదండి లైక్ కొట్టండి. కుమార్కి ఇంకా మరిన్ని వీడియోస్కి, ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అయిపోండి అను.